ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సో మొత్తానికి ఫైనల్గా షింక్ దగ్గర రిపేర్ అనేది చేయించేసాము ఇక్కడ చూసారు కదా నల్లగా మార్క్ పడింది గ్యాస్ది సిలిండర్ది సో ఈ మధ్య పడిందండి అది బట్ పోవట్లేదు సో మళ్ళీ క్లీన్ చేసుకుందాం అని ప్రస్తుతానికైతే అని చెప్పి ఇంకా ఈ సిలిండర్ను పెట్టేస్తున్నాను యూజువల్గా అలాగే వచ్చేసి ఏంటంటే ఇవి డిజిటల్ వాటర్ అన్నమాట ఇన్వర్టర్వి అండ్ పవర్ బ్యాకప్ కోసం కరెంట్ కోసం వాటర్ అవి అవి కూడా అక్కడ పెట్టేస్తాను బయట పెడితే డేంజర్ కదా వాటర్ బాటిల్ అనుకుని పిల్లలు అనుకోండి చాలా డేంజర్ కాబట్టి అవి షింకు లోపల పెట్టేసి ఉంచుతాను అప్పుడైతే దాన్ని అసలు ఓపెన్ చేయరు వాళ్ళు అందుకని సో నేనే ఓపెన్ చేస్తాను అనమాట ఈవెన్ హరీక్ కూడా ఓపెన్ చేయరు సిలిండర్ అయిపోతే కూడా నేనే తీసుకొచ్చి బయట పెడతాను సో అది ఇక్కడ ఈ గిన్నెలు నిన్న మధ్యాహ్నం కడిగినవి అవి సర్దేసి ఇప్పుడు ఈ గిన్నెలు కడగాలి అండ్ ముందైతే ఫస్ట్ కిచెన్ కౌంటర్ టాప్ అనేది క్లీన్ చేసుకుంటున్నాను ఈరోజైతే లక్కీని స్కూల్కి పంపలేదు కొంచెం హెల్త్ బాగోలేదు వాడికి అందుకని చెప్పి అందుకే ఇంకా ఆరామ్గా పని అనేది చేసుకుంటున్నాను అన్నమాట సో ముందు కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేసేస్తే వంట చేసేసాక మళ్ళీ పై పైన క్లీనింగ్ అనేది చేసేసుకోవచ్చు అలా సో ఇక్కడ పాలు పెట్టేస్తున్నాను అండ్ ఇంకా ఇడ్లీ వేస్తున్నాను అన్నమాట సో ఇడ్లీ అయితే కొంచెం బెటర్ కదా ఎందుకో ఎప్పుడు లే చెప్పడండి బాగోలేదని అలాగ ఒళ్ళంతా ఏదోలా ఉందని ఫుడ్ తినలేదు నైట్ దానికి తోడు ఏంటంటే కొంచెం అనేజీగా ఉంది అలాగే కలవర్ ఎంతలో ఎట్లా పిచ్చి పిచ్చిగా చేసాడనమాట అందుకోసం అని చెప్పి పంపలేదు ఇంకా స్కూల్కి ఎందుకని నెక్స్ట్ ఇంక ఇక్కడ టీ చూసారా మంచిగా మసిలిపోయాయి ఇంతలోప ఇడ్లీ వేసేసి ఇంకా టీ నేను ఒక్కదాన్నే తాగాలి హరి లేరు ఎందుకంటే ఏంటో తెలీదు ఫోన్ ఆన్ అవ్వట్లేదు అన్నమాట సో సడన్గా ఫోన్ పోయింది దాని తోడు అంటే పోవడం అంటే ఆన్ అవ్వట్లేదు ఏవి పనిచేయట్లేదు బ్యాంక్ చేయట్లేదు వాట్సాప్ పని చేయట్లేదు అన్ని ఫోన్ నెంబర్స్ కూడా పోతున్నాయంట సో అందుకో ఏదో ప్రాబ్లం అని చెప్పి ఇంకా తీసుకెళ్లారు సో చూపెడతానని చెప్పి ఇక్కడికి వెళ్తే సామ్సంగ్ ఆఫీస్కే వెళ్ళాను అని చెప్పారంట అంటే రిపేర్ చేసే వాళ్ళ దగ్గరికి అందుకని చెప్పి అక్కడికి వెళ్ళారు కొత్తపేట నగర్ వెళ్ళి చూపించుకొని వస్తాను అని అక్కడే కదా ఫోన్ కొన్నాం అక్కడికి వెళ్ళి వస్తా అని చెప్పి వెళ్ళారు మార్నింగ్ వెళ్ళిపోయారు అంటే మళ్ళీ ఈవినింగ్కి ఆఫీస్ వర్క్ ఉంటుంది కాబట్టి అప్పటికి ఫోన్ కంపల్సరీగా కావాలి కదా మీటింగ్ కాల్స్ ఉంటాయి అవి ఉంటాయి ఇవి అని చెప్పి ఇంకా అందుకని జల్దీ వెళ్ళిపోయారు ఇంక ఇడ్లీ పెట్టేసుకొని నేను ఒక్కదానే చాయ్ తాగుతున్నాను ఇంకా పిల్లలకు కూడా ఇడ్లీ వేస్తాను అన్నమాట సో ఏదో ఒకటేసుకు తినేస్తారని చెప్పేసి అండ్ ఈ టీ మాత్రం నేను వేసుకున్నాను హెడ్డేక్ అనిపించింది అందుకని ఏదో అంటారు కదా టైం బాగోలేకపోతే అన్నీ అదే రోజు కష్టాలు వస్తాయని అలా సో ఏంటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి పోతున్నాయి ఈరోజు స్కూల్కి ఎందుకు వెళ్ళేది వాళ్ళకి బాగాలేదంతా నీకు తెలీదా నిజమేలే లే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నావా దీక్ష అందుకని అక్కడ పెట్టావా నేను పెట్టా నువ్వు నన్ను భలే చీటింగ్ చేసేస్తాను మమ్మీ ఒక చిన్న సైన్ మమ్మీ అని చెప్పి సైన్ చేయించేసుకుంటున్నావు నా దగ్గర మనం లీవ్ లెటర్ దగ్గర సైన్ చేయించేసుకున్నాం అందుకని నేను అస్సలు ఈసారి చదివి అప్పుడు సైన్ చేస్తా సర్లే చదువుకో నువ్వు కూడా పోమ్మా తర్వాత సైక్లింగ్ చేయద్దు కానీ ఏమన్నా పెండింగ్ హోంవర్క్స్ అవి ఉంటే ఫినిష్ చెయ్యి క్లాస్ వర్క్ క్లాసులో చేసేస్తావు కదా ఇంటికి వచ్చి హోంవర్క్ ఉంటుంది కదా హోంవర్క్ ఫినిష్ చేయాలి కదా ఇంట్లో ఫ్యాన్ ఆపు ఓకే డిగ్ 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 అంటుంది నీ ఫోన్ లేదు డాడీ ఫోన్ కూడా లేదా సర్లే బుక్ తీసుకొని నువ్వు హిందీ ఆల్ రాయ్ అలాగే తెలుగు కూడా రాయ్ నువ్వు కూడా చదివేవి కానీ ఎగ్జామ్కి ముందు నీకేవి బాగొచ్చు నీకు మ్యాథ్స్ ఇంగ్లీష్ బాగొచ్చు కదా మ్యాథ్స్ నువ్వు ఒక మాస్టర్ కాబట్టి మీ నాన్న కూడా అంతే మ్యాథ్స్లో టాపర్ సో అందుకే తెలుగు నీకు హిందీ మై ఫ్యాన్ ఆపో చెప్పానాపో మనీ అంటుందని నువ్వు హిందీ నీకు కష్టమైన సబ్జెక్ట్స్ ఏమి హిందీ తెలుగు అవి రెండు బాగా ప్రిపేర్ అవ్వు తర్వాత మనం లీఫ్ చేయాలి కదా క్రాబ్ బుక్ వచ్చేద్దాం ఓకేనా నువ్వు ముందు ఇండియా వాళ్ళు తెలుగు వాళ్ళు నాకు రాసి చూపెట్టేసి తర్వాత ఏమన్నా చెయ్యి ఈ లోపల నేను వంట చేసేస్తాను తిందాం తర్వాత కొద్దిసేపు పడుకో నువ్వు రిలాక్స్ అవు కొంచెం అనీజీగా ఉంది కాబట్టి కొద్దిసేపు రిలాక్స్ అవ్వు తర్వాత మళ్ళీ సాయంత్రంగా లేచి మళ్ళీ చూసుకుంద్వు సో ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇంకా లేదని వదిలేస్తే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫోన్ చూస్తూ కూర్చుంటారు లేదంటే బెడ్రూమ్లో టీవీ చూస్తూ పడుకుంటారు అందుకోసం అని చెప్పి కంపల్సరీగా నేనే నేను ఒక్కదాన్నే ఉన్నా హరి ఉన్నా సరే తనతో పోట్లాడైనా సరే ఒక త్రీ అవర్స్ వరకు కూర్చోబెట్టి చదివిస్తాను కంపల్సరీగా సో స్కూల్కి ఎగ్గొట్టుకున్నా ఉంటారు అప్పుడైతే లేదనుకోండి ఇంట్లో ఉన్నాం అనుకోండి మమ్మీ మనల్ని వదిలేసింది అని చెప్పి వాళ్ళు ఇష్టప్రకారంగా టీవీ చూసుకుంటారు నెక్స్ట్ టైం బాగున్నా కూడా వాళ్ళు అలాగే వేషాలు వేస్తారు అందుకోసం అని చెప్పి నేను రూల్స్ అంటే రూల్సే అప్పుడైతే ఇంట్లో ఉన్నా చదవాల్సి వస్తుంది అదేదో స్కూల్కి వెళ్ళిపోతా అనిపిస్తుంది కదా అందుకని అలా చేస్తాను అన్నమాట నెక్స్ట్ ఇంక ఇక్కడ ఇద్దరు చదివేసుకుంటున్నారు బుద్ధిగా నేనేమో ఈరోజు క్యాబేజీ పచ్చన్నపప్పు కర్రీ క్యాబేజీ కాదు క్యాలీఫ్లవర్ అలాగే వంకాయ నూనె వంకాయ చేస్తాను సో నేను ఎలా చేస్తాననేది అనేది చూపిస్తాను చూసేసేయండి ఫస్ట్ అయితే రైస్ పెట్టేసాను ఇక్కడ పచ్చనపప్పు కూడా నానపెట్టుకున్నాను గోబీని బట్టి మనం చనపప్పు అనేది నానబెట్టుకోవాలన్నమాట సో ఇది కొంచెం బుజ్జిదే మరి పెద్దది కూడా కాదు కాబట్టి ఒక చిన్న కప్పు నిండా నానబెట్టాను పప్పు బాగుంటుందండి మా నాన్నకి ఎంత ఇష్టం అంటే నేను చేసే కర్రీ అంటే ఇది చాలా ఇష్టం మా నాన్నకి పచ్చనపప్పు గోబీ కర్రీ అండ్ క్యాబేజీ కూడా సేమ్ అన్నమాట చాలా బాగుంటాయి ఈ రెండు కాంబినేషన్లో ఈ కూరలు అనేటివి సో ఫస్ట్ అయితే ఈ పువ్వుని క్లీన్ చేసుకుందాము ముందు మనం చూసుకోవాలి జాగ్రత్తగా పురుగులు ఉంటాయి చిన్న చిన్న పచ్చ పురుగులు అందుకోసం అని చెప్పి క్లీన్ చేసుకొని కొంచెం వేడి నెలలో ఉప్పేసి వీటిని డిప్ చేసి పెట్టామనుకోండి బాగా క్లీన్ అయిపోతాయి అన్నమాట లోపల ఎక్కడన్నా ఉన్నా కూడా బయట వచ్చేస్తాయి పురుగు అనేది మనం కట్ చేసేటప్పుడు కూడా చూసుకుంటూ క్లీన్ చేసుకోవాలి ఈ పచ్చనపప్పులోకి వచ్చి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా వేసాను ఒక్కో రోజు ఒక్కోలా చేస్తాను ఈసారి ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను చూడండి ఇది చాలా ఈజీ అన్నమాట ఇప్పుడు తగిన నేను వాటర్ యాడ్ చేసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం జీలకర్ర వేసి ఇంక లిడ్డు పెట్టేస్తున్నాను ఒక విజల్ వస్తే సరిపోతుంది మరీ ఎక్కువ ఉడకబెట్టుకోర్లేదు అన్నమాట బయటైనా ఉడకపెట్టేసుకోవచ్చు లేదనుకుంటే కుక్కర్లో అయితే ఈజీగా అయిపోతుంది కదా అందుకని అదేమో పక్కన పెట్టేశాను ఇంతలోప వంకాయ అనేది కట్ చేశాను నూనె వంకాయ చేస్తున్నాను చూడండి ఇది ఎంత టేస్ట్ ఉంటుందంటే చాలా చాలా టేస్ట్ ఉంటుందండి వంకాయ ఇష్టం లేని వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది సో ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు మినపప్పు పచ్చనపప్పు జీలకర్ర ఇవన్నీ వేసిన తర్వాత కరివేపాకు వేసి ఉల్లిపాయలు కొన్ని ఉంటే వేసుకోవచ్చు లేకపోతే నేనైతే ఈరోజు వేయట్లేదు అంటే కావాలనుకుంటే వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదన్నమాట తర్వాత ఇంకా వంకాయ వేసేసి కొంచెం ఉప్పు పసుపు వేసి వీటిని బాగా కలిపేసి మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గించుకుంటే మెత్తగా ఉడికిపోతాయి ఎక్కువ టైం తీసుకోవు కదా వంకాయ మగ్గడానికి సో అలాగా చూసారు కదా మంచిగా మగ్గిపోయాయి ఇంతలోపు ఒకసారి బాగా కలుపుకొని దంచుకున్న వెల్లుల్లి వేసుకోవాలన్నమాట అది పోపులో వేస్తే అంత ఫ్లేవర్ తెలియదు మనకు అందుకే నేను మధ్యలో వేస్తాను కర్రీస్ కూడా అప్పుడు మనకు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకని బాగా కలిపేసి ఒక టూ మినిట్స్ మళ్ళీ మూత పెట్టేద్దాము బాగా మగ్గుతుంది హలో సార్ ఏమైంది ఫోన్ సంగతి పెట్టను ఇందాకే చెప్పా సంతకాలు నేను పెట్టాల్సి వస్తే చదివి పెడతా ఇట్రా మేము ఇట్రా చిన్న సంతకం పెట్ట మమ్మే చాలా అని చెప్పాడు అందుకే నీకోసం వెయిటింగ్ ఏమన్నారండి ఎప్పుడు ఇస్తారంట ఈవినింగా మై ర్యాక్వళమ్మా ఏం తెచ్చుకున్నావు డాడీ చూడండి హరి చూడండి డాడీ చూడండి అంటున్నాను నేను ఒకదాన్ని హరి చూడండి మంచిదేంట్రా అన్ని మంచివే నములు నాకు చాలా ఇష్టం చెరుకు షుగర్ కేన్ అందుకోసం అని చెప్పి ఇలాగా నీకు కూడా ఇష్టం అదే అదేలే మనందరికి ఇష్టం ఒక్క మనిషికి తప్పితే చెరుకు అస్సలు నవలడు హరి ఏమో నాకే తెలీదు జామకాయే తినవు అసలు జామ పండు తింటావు కానీ జామకాయ తినవు కదా ఏం లేడు నిజమే కదా చెప్పాను చెరుకు నాకు చాలా ఇష్టం సో లేదా ఇది తెల్లదా రెడ్దా మరి రెండు చెరుకులు ఉంటాయి గ్రీన్ చెరుకు యాక్చువల్లీ నిన్న బయట వెళ్ళినప్పుడు తీసుకుంటామని చెప్పానండి బట్ మళ్ళీ బండి దిగే ఓపిక లేక వద్దొద్దని చెప్పి వచ్చేసాను ఈ రోజు హరి వెళ్ళారు కదా గుర్తుపెట్టుకొని టూ కవర్స్ తెచ్చారు ఒక కవర్ సరిపోతుంది కదండి ఏంటి డబ్బులు అబ్బో ఇంట్లో ఖర్చులుగా ఇంతలోప హరి వచ్చారు ఇంకా కన్వర్జేషన్ అంతా జరిగింది నెక్స్ట్ ఇంక ఇక్కడ వంకాయ ఇంతలోప బాగా మగ్గిపోయింది చూశారు కదా దీంట్లో కారం యాడ్ చేస్తున్నాను నెల్లూరు కారం అంతే లేదనుకుంటే కొంచెం కారం పొడి ధనియాల పొడి వేసుకొని కొబ్బరి ఎండు కొబ్బరి వేసుకున్నాను ఇది వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది అందుకని ఇది వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుందాం అక్కడ ఎందుకో కెమెరా చూసారా ఎలా అయిపోయిందో తెల్లగా వచ్చేసింది అన్నమాట నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తే మంచిగా వచ్చింది సో వంకాయ తాలింపు అయితే అయిపోయింది నూనె వంకాయ ఇప్పుడైతే మనం గోబీ పచ్చనపప్పుని మసాలా కర్రీ చేసినాం కదా దానికి పోపు అనేది పెట్టుకుందాము సో ఆయిల్ వేసి కడాయిలో పోపు దినుసులు ఆవాలు మినపప్పు పచ్చనపప్పు జీలకర్ర వేసి అలాగే ఉల్లిపాయలు కరివేపాకు వేసి బాగా కలిపేసుకొని తర్వాత ముందే ఉడకపెట్టుకున్నాం కదా ఈ గోబీదాన్ని దాన్ని పాపం దీంట్లో వేసేసుకొని అంతే అండి కొంచెం కారం అలాగే కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి ఇవి వేసేస్తే చాలు అంతే ఇంకా గరం మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్లు ఇవేవి అక్కర్లేదు అన్నమాట దంచుకున్న వెల్లుల్లి వేసాం కాబట్టి సరిపోతుంది దీంట్లో కూడా సో అంతే ఒకసారి బాగా కలిపేసుకొని ఇంక మూత పెట్టేసుకొని తినేస్తే చాలా టేస్టీగా ఎంత రుచిగా ఉంటుందంటే ఇది దోశ అలాగే రైస్ దేనికైనా చాలా బాగుంటుంది అన్నమాట చపాతీలకు కూడా చాలా బాగుంటుంది సో మా వాళ్ళైతే ఇంక కూర్చొని లంచ్ చేసేస్తున్నాము హరి అయితే ఆకలి అని అంటున్నారు అందుకే ఇంక జల్దీ వేస్ట్ చేశాను వంట అయిపోయింది అప్పటికే సో ఇంకా పాపం ఫోన్ కోసం ఇప్పటికే రెండు మూడు సార్లు తిరిగి వచ్చారు ఇంకా ఆకలి అనిపిస్తుంది కదా అందుకని ఇంక తినేసాక కొంచెంసేపు రిలాక్స్గా పడుకున్నాము అండ్ ఇంకా ఈవినింగ్ టైం లేపి పిల్లల్ని కూడా ఇంకా పప్పాయ్ ఇచ్చేసారనమాట వాళ్ళకి కొంచెం ఇప్పుడు బాగుంది మమ్మీ అని సో పిల్లలకి ఏదన్నా బాగోలేదు అనుకోండి చెయ్యి కాలు ఆడదు మనసు అంతా ఇదిలా ఉంటుంది అలా అందులో లక్కీ మెయిన్గా సో ఎప్పుడు బాగోలేదు నాకు అని చెప్పనే చెప్పడు అలాంటిది ఏదన్నా బాగోలేదనుకో తట్టుకుంటాడో తట్టుకోలేడో అని నాకు టెన్షన్ సో ఇది అయితే ఇంకా ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను ఇక్కడ కొరియర్స్ ఉన్నాయి ఆ కొరియర్స్ అన్ని ఓపెన్ చేసి పెట్టేసుకోవాలన్నమాట పక్కన సో ఇక్కడికైతే ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను మరో మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నా వ్లాగ్స్ మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేసేసేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్